వాసవి, ఈ పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తూ కన్యకగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీ జన్మను సార్థకం చేసుకుంటున్నావు. ఇది నీ నిర్ణయమే కాదమ్మా, ఆ విధి నిర్ణయం కూడా. సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణివైన నిన్ను నేను ఏమని ఆశీర్వదించను తల్లి. అంత మాట అనకండి గురువుగారు. ఆచార్య దేవుణ్ణి మించిన అన్య దైవం లేదంటారు. మీ వాక్యే నాకు శిరోధార్యం. కలియుగంలో మానవ జన్మనెత్తినందుకు ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే ఆయుధం ఇది ఒక్కటేనని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నాను. సంకల్ప సిద్ధిరస్తు. అమ్మా వాసవి, నీ ఈ శుభ సంకల్పమే ఆచంద్ర తారార్కమై యుగ యుగాలుగా శాశ్వతంగా నిలిచిపోతుంది. ఓం శుభం భూయాత్. హరిహర బ్రహ్మాదులతో సహితం సమస్త చరాచర జీవరాశి సృష్టికి మూల కారకురాలు ఆ జగన్మాత ఆదిశక్తి. మనమందరం కూడా ఆ తల్లి బిడ్డలమే. ఆ పరమేశ్వరుని నామజపంతో నా మనసు తనువు ఆ దేవదేవునకు అర్పణం చేశాను. అందుకే నాకు ఐహిక భోగాల మీద ఆసక్తి లేదు. అలాంటి నన్ను దుష్టుడు దుర్మార్గుడు అయిన ఆ విష్ణువర్ధనుడు మోహించాడు. వైశ్యకులమున జన్మించిన నేను క్షత్రియుడైన వానికి దక్కక నాటి సతీదేవి వలె అగ్నిప్రవేశం చేయదలచాను. అమ్మా, కుల గౌరవం కోసం నువ్వు చేస్తున్న త్యాగం అద్వితీయం, అపూర్వం, అనిర్వచనీయం. అమ్మా, నీతో పాటు మా 102 గోత్రముల వారము అగ్నిప్రవేశము గావించదము. అనుజ్ఞయువు తల్లి. సంతోషము. మీలో ఎవరికైతే నగరేశ్వర ఆలయము యొక్క దేవాలయ విమానము కోటి సూర్యకాంతితో ప్రకాశించి కనిపించునో అట్టి పుణ్యశీలురు సంతానవంతులైన వృద్ధ దంపతులు గోత్రమునకు ఒక్కరు మాత్రమే నాతో కలిసి అగ్నిప్రవేశం చేయుటకు అర్హులు. మాఘశుద్ధ విద్యా గురువారం నాడు బ్రహ్మకుండ ప్రదేశమున అగ్నిప్రవేశమునకు ముహూర్తమును గురుదేవులు నిర్ణయించారు. కావున 102 గోత్రముల వారు అగ్నిప్రవేశమునకు సంసిద్ధులు కండి. నా ఈ ఆత్మత్యాగం వలన వైశ్యుల కీర్తి ప్రతిష్టలు వంశగౌరవము ఇనుమడిస్తాయి. భావితరాల వైశ్య కులస్థులు నన్ను తమ కులదైవముగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతగా ఆరాధించెదరు. అమ్మ భవాని, ఏమిటి తల్లి మాకి శిక్ష? మేము ఎవరికి ఏ అన్యాయం చేసామని ఎంత శిక్ష వేసావు తల్లి? ఎందుకు మాకి కడుపు కోత? నువ్వు ఒక ఆడదానివే, అమ్మలగన్నా అమ్మవే. బిడ్డల కోసం ఎన్ని పూజలు చేశాం, ఎన్ని నోములు నోచాం, పుత్ర కామిష్ట యాగం కూడా చేశాంగా తల్లి. వరపుత్రికగా జన్మించి అన్ని కళలు ఇచ్చి ఆయువు లేకుండా చేస్తావా తల్లి? ఇదేమి న్యాయమమ్మా? కళ్ళ ఎదుటి కన్న బిడ్డ కాలిపోతుంటే చూస్తూ తట్టుకునే శక్తి నాలో లేదమ్మా. అందుకే నా బిడ్డ కంటే ముందు నన్ను తీసుకుపో, నన్ను నేను ఐక్యం చేసుకో తల్లి, ఐక్యం చేసుకో. ఏమిటమ్మా నీ నిర్ణయం? ఈ అమ్మని వదిలేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా తల్లి? అమ్మా, నేనెక్కడికి వెళ్తాను?
ఇప్పుడు భౌతికంగా నేను దూరమైనా ఎప్పుడూ మీ మదిలోనే ఉంటాను. అమ్మా, రంగరంగ వైభవంగా నీకు పెళ్లి చేసి నిన్ను మేళతాళాలతో అత్తవారింటికి పంపాలనుకున్నాం, కాని ఇలా అగ్నికి ఆహుతవడానికి పంపించాల్సి వస్తుంది అనుకోలేదమ్మా, అనుకోలేదు. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డ చేతిలో పోవాలనుకుంటారు, కాని ఏం పాపం చేశావని మాకే శిక్షమ్మా. మా కళ్ళ ముందే నువ్వు అగ్నికి ఆహుతవుతుంటే ఈ అమ్మాయి ఎలా తట్టుకోగలదమ్మా? ఏ వియోగాన్ని మేము భరించలేము, భరించలేము. అమ్మా, విధి నిర్ణయం ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వాసవమ్మా, చెప్పు నాగలక్ష్మి. మీ కఠోర నిర్ణయం వల్ల అందరూ ఏడుస్తున్నారు, మీరు మాత్రం ఆనందంగా ఉన్నారు. మీకు బాధగా లేదా అమ్మా? తల్లిదండ్రులను వదిలిపోతున్నందుకు మీకు ఏడుపు రాదా? ఇది నీ మాట, రాజ్యంలో అందరి నోట ఇదే మాట. త్వరలో మీరు అనుకున్న రోజు వస్తుంది. అమ్మా, ఇది నా కోరిక కాదమ్మా. నొసటలేనిదే నోటు పలకదు. నీ నోట ఆ మాట ఎందుకు పలికించిందో కాలమే చెబుతుంది. పద. అమ్మా వింధ్యావాసిని పరమేశ్వరి, నీవు మాకోసం కన్యకావ్రతమును చేపట్టినావు. సకల ఉపచారములతో పూజిస్తూ అమ్మవారి పాదసేవ చేస్తున్నావు. మాకు సర్వమంగళములు కలుగునట్లు అమ్మవారిని ప్రార్థించు తల్లి. మాతా, లోకేశ్వరి, వరప్రదాయిని, ఈ భక్తుల మనోభీష్టములు నెరవేరునట్లు కరుణించు తల్లి.